Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చరిత్రలో ఆ పేరు చెబితే గుర్తొచ్చేది జగనేనా? విశాఖ ఉమ్మడి ఏపీలోనే అతిపెద్ద నగరం. నాడు యూపీఏ సర్కార్కి వైఎస్ఆర్ హయాంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు వెళ్లాయి. అప్పుడు హైదరాబాద్తో పాటు విశాఖపట్నం పేరు కూడా పంపించారు. హైదరాబాద్ రాజధాని కాబట్టి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక విశాఖ అప్పటికి 20 లక్షలకు దగ్గరగా జనాభా ఉన్న సిటీ. దాంతో ఫిజిబిలిటీ వంటివి చూసి మెట్రో రైల్ పట్టాలు ఎక్కించాలని వైఎస్ఆర్ అధికారులను ఆదేశించారు. ఇక వైఎస్ఆర్ మరణించాక ఈ ప్రాజెక్టు మూలక చేరింది. విభజన తరువాత అమరావతిని రాజధానిని చేసిన చంద్రబాబు సర్కార్ విజయవాడను కొత్తగా మెట్రో రైల్ ప్రాజెక్టు జాబితాలో చేర్చింది. దాంతో విశాఖ ఫైల్ బుట్ట దాఖలే అయింది. ఇప్పుడు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆయన మొదటి నుంచి విశాఖకు పెద్దపీట వేయాలని చూస్తూ వచ్చారు. విశాఖ ఎదుగుతున్న నగరమని, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతమని ఇప్పటికే జగన్ పదే పదే చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ విశాఖ అభివృద్ధి గురించి అనేక చర్యలను తీసుకుంటున్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో అక్కడ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ను కలుపుతూ 75 కిలోమీటర్ల మేర 4 క్యారిడార్లతో మెట్రో రైల్ ప్రాజెక్టుకి జగన్ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రాంతీయ ఆఫీస్నే జగన్ తరలించారు. విశాఖలో ప్రాజెక్టుకి అడుగులు పడాలంటే ఎక్కడో విజయవాడలో ఉండి మానిటరింగ్ చేయడం కంటే విశాఖలో ఉండడం బెటర్ అని జగన్ సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ను కూడా నవంబర్ నెలాఖరులోగా తయారు చేసి ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ మీదట టెండర్లకు వెళ్లాలని, సాధ్యమైనంత త్వరగా మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. విశాఖకు వైసీపీ వచ్చాక ఏం చేసింది అన్నది టీడీపీ నుంచి వచ్చే ఫస్ట్ ప్రశ్న. అంతా మేమే చేశామని ఇప్పటిదాకా తమ్ముళ్ళు చెప్పుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్రో రైల్ని విశాఖకు జగన్ సర్కార్ తీసుకొస్తోందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇది కనుక పట్టాలు ఎక్కితే విశాఖకే కాదు ఉత్తరాంధ్రకే అతిపెద్ద మేలు అని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కూడా జగన్ సర్కార్ కేంద్ర నిధుల మీద ఆధారపడకుండా పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలనుకుంటోంది. అలా అయితేనే అనుకున్న టైంకి పూర్తి చేయగలమని కూడా భావిస్తోంది. 2023 నాటికి తొలిదశ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కూడా పట్టుదల మీద ఉంది. అదే జరిగితే విశాఖ మీద పూర్తి పేటెంట్ హక్కులు జగన్కే దాఖలు పడతాయనడంలో సందేహమే లేదు.